హలో ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం నుంచి వెదర్ లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది తుఫాన్ ఎఫెక్ట్ మరో ఆవర్తనం కూడా ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి తిరుమలలో కూడా కొన్నపోత నమోదైంది వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది మరి వీడియోలోకి వస్తే చూడండి అల్పపీడన ప్రాంతం ఉత్తర అంతర్గత తమిళనాడు ఆనుకొని ఉన్న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ఉత్తర కేరళపై బలహీనపడింది అయినప్పటికీ దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇది ఉత్తర కేరళ కర్ణాటక తీరంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రాల్లో ఉద్భవించే అవకాశం ఉంది దీని ప్రభావంతో డిసెంబర్ పదమూడు నాటికి అదే ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడి పశ్చిమ వాయు దిశగా కదిలి ఆ తర్వాత భారత తీరంనకు దూరంగా వెళ్తుంది డిసెంబర్ పదమూడు రెండు వేల నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఎల్లుండి తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఎల్లుండి తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు రేపు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఎల్లుండి తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మాండాస్ తుఫాన్ ప్రభావంతో శ్రీశైలంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు వర్షంలోనూ శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది దీంతో దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది సో ఇదండి ఇప్పుడిప్పుడే అమరావతి వాతావరణ కేంద్రం నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్ వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉండండి థ్యాంక్ యూ